అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది రథం దగ్ధం కావడంపై అర్చకులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా తగలబెట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటు చేసుకుంది అరవై రెండేళ్ల చరిత్ర కలిగిన స్వామివారి రథం అగ్నికి ఆహుతయింది అర్ధరాత్రి సమయంలో షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకుని కాలిపోయింది ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు ఈ రథానికి అరవై రెండేళ్ల చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి వెల్లంపల్లి ఉన్నతాధికారులను ఆదేశించారు విచారణ అధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను నియమించారు రథం పునర్నిర్మాణం చేపట్టాలని దేవాదాయ కమిషనర్ సూచించారు అంతర్వేది ఆలయ రథం దగ్ధంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రథం దగ్ధంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్రంలో పలు ఘటనలు జరిగాయన్నారు ఆయన అన్ని అంశాలపై విచారణ చేసి వాస్తవాలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు